మీరు కూడా మధ్యలో మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు. ఆయన వారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్, వారికి అధికారం ఉన్నది. ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది. మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, మేము మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా వక్రీకరణ చెప్తున్నారు. మీరు చేస్తున్న ఏదైతే ఆరు గ్యారంటీల్లో 13 అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతే ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం. ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన 21 మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఇవాళ రైతులు చనిపోయారు అన్నటువంటి తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు, ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలా ఇది మంచిది కాదు సమాజానికి. దయచేసి వాళ్ళు 10 సంవత్సరాలు అన్నప్పుడు ఆర్టీసీ 10 లక్షలు నేను చెప్తున్నా అధ్యక్ష, ఇంతకుముందు 60 రోజులు సమయం ఇస్తే పట్టించుకోలే, పిఆర్సీలు ఇయ్యలే, బాండ్స్ ఇచ్చారు అవి ఇయ్యలే. ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు, టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు. కరీంనగర్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. 6-3 శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఆర్టీసీ రక్షణ మా బాధ్యత. 10 ఏళ్ళు కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే. 4 ఏళ్ళు ఎండి పెట్టుకున్నారు, 4 ఏళ్ళు మెంజరీ డైరెక్టర్ పెట్టుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన అధ్యక్ష. ఇవాళ నేను చెప్తానా, ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్టీసీ సంస్కరణ, అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం, నూతన బస్సులు, అదేవిధంగా మహిళలకు పరిస్కృతి మాకు ఎందుకు అర్థమవుతలేదు. ఆ మహిళ, ఆ మా అక్క చెల్లెళ్ళు, గౌరవ శాసన సభ్యులైనా వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా. మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలో నిచ్చగొడతా ఉన్నారు. ఏది ఆటోల గిరాకీ మేము ఎక్కడ తెప్పం, ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది, దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష ఆటోలు ఎక్కిరు. అధ్యక్ష ఆటోలు ఎక్కి బెంజ్ కారు, నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి మీద ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తా ఉన్నాను. ఇది మంచిది కాదని మాట మనం చెప్తా ఉన్నాం. పల్లా రాజేశ్వర రెడ్డి గారు దయచేసి ఇవ్వాలని చెప్పి అధ్యక్ష, మరి మన మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కూడా ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్నాం మహిళలకు అంటున్నారు. అధ్యక్ష, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది, మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం, కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతూ ఉన్నాయి, కాబట్టి దాన్ని పెంచండి. మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకోటి అధ్యక్ష, ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది. ఒక నిమిషం అధ్యక్ష, చనిపోయినటువంటి కుటుంబ ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు మహిళలు బాధ్యత భయిస్తారు, వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి
వారికి మీరు ఇచ్చేటువంటి 1200 సరిపోదు, నెలకు 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇవ్వండి, ఆ కుటుంబాలను ఆదుకోండి. చనిపోయిన కుటుంబాలకు మరి 10,000 రూపాయలు 10,00,000 రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇంకొకటి ఏంటంటే, మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు, మేము అడుగుతా ఉన్నాం, మహిళ మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది, దాంట్లో 3 ఉన్నాయి, వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వాలి, 500 గ్యాస్తో పాటు మరి అది కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధ్యక్ష అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, ఇదే ఆదిగుట్ట అభివృద్ధి పేరు మీద 500 మంది పొట్టను కొట్టినటువంటి వీళ్ళు ఇలా ఈ మహిళల గురించి కానీ ఆటో కార్మిక గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. అభివృద్ధి పేరు మీద 500 మంది అయితే అందులో 15 కుటుంబాలు చనిపోయినాయి అధ్యక్ష. ఇలా 3 సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అడుగుతుంటారు అధ్యక్ష. అదే గౌరవ మా ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు. మళ్ళీ ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 11 మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష. ఇవాళ 1,000 కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష. ఇవాళ గౌరవ మంత్రి కొండ సురక్క గారి చెరువతోటి పైన డార్మెంట్ రాళ్ళు, అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వసతి కల్పిస్తుంది అధ్యక్ష. మరి 1,000 కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు. అక్కడ ఒక వైట్లో పెట్టి వీళ్ళు అడ్డాగా చేసి ఉన్న నిధులను 50% దోచుకున్నారు అధ్యక్ష. యారుటను ఇప్పుడు మన పద్ధతి వచ్చినాకనే మా అక్కగారు ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం. ఇలా వచ్చే పంతులు అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష. నిజంగా పేరుకే యారుటను అడ్డాగా మార్చుకొని వైట్లో ద్వారా 50% నిధులు కల్వకుంట్ల కవితకు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర రెడ్డికి పోయే తప్ప ఎవరు పోరు అధ్యక్ష. ఇలా యారుట పూర్తిగా అద్మాన పరిస్థితిలో ఉంది. ఇలా మనం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చెరువతోటి రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష, మీరు మంత్రులకు మీరు మంత్రులు వివేక్ వివేక్ వెళ్ళ వివేక్ గారు వివేకానంద గారు